ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో మనము 4వ స్కందము 13వ అధ్యాయము 35వ శ్లోకం వరకు చదువుకున్నాము. ఈ హరే రోజు కృష్ణ ప్రభుజీ. 36వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దామండి. సో ఇప్పటి వరకు ఏం జరిగిందండి, అంగమహారాజు గురించి చెప్తున్నారు. అంగమహారాజు చాలా గొప్ప పుణ్యం చేసుకున్నటువంటి వ్యక్తి, మనసులో కూడా తప్పు చేయనటువంటి వ్యక్తి, అంత గొప్ప పుణ్యాత్ముడు. అలాంటి వ్యక్తికి పిల్లలు కలగలేదు. అయితే ఆయన చేస్తున్నటువంటి యజ్ఞంలో దేవతలని ఆహ్వానిస్తే దేవతలు హవిష్యులు తీసుకోలేదు. సో తీసుకోకపోయేసరికి లోపం ఎక్కడుంది అనేటువంటి విషయాన్ని ఎనలైజ్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి రిత్విక్కులు ఏం చెప్పారు అంటే, నీలోనూ లోపం లేదు, నువ్వు ఏర్పాటు చేసినటువంటి హవిష్యుల్లోనూ లోపం లేదు, ఇక్కడ వేద మంత్రాలు చదువుతున్నటువంటి రిత్విక్కుల్లోనూ లోపం లేదు. అయినా సరే దేవతలు ఆహ్వానించినా కానీ, దేవతలను ఆహ్వానించినా కానీ వాళ్ళు ఈ హవిష్యుల్ని స్వీకరించడం లేదు అనేటువంటి విషయం అక్కడ డిస్కషన్. సో అప్పుడు ఋత్విక్కుల్ని ఉద్దేశించి అంగమహారాజు మాట్లాడారు. సో మాట్లాడుతూ, ఎందుకు ఇలా జరిగింది, మరి నేనేం తప్పు చేశాను, ఏం సరిదిద్దుకోవాలి అనేటువంటి విషయం అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్తారనమాట, నువ్వైతే ఏం తప్పు చేయలేదు ఇప్పుడు, కానీ నీ పూర్వజన్మ కర్మఫలం ఏదైతే ఉందో దాని వలన నీకు పిల్లలు కలగలేదు. సో నీకు పిల్లలు కలగకపోవడం వల్ల నువ్వు చేసినటువంటి యజ్ఞం అనేటువంటి సఫలీకృతం కాకుండా అయిపోతుంది అనేటువంటి విషయం చెప్పారు. అయితే పిల్లలు కలగడానికి ఏం చేయాలి అంటే, విష్ణు భగవానుడి కోసం యజ్ఞం చేయాలి, విష్ణువుకి అర్పించాలి, అప్పుడు విష్ణు ప్రసన్నమైతే నీకు పిల్లలు కలుగుతారు అనేటువంటి విషయం వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే దేవీ దేవతలకి యజ్ఞం చేసినా కానీ, అంటే ఇప్పుడు ఆయన చేస్తుంది ఏంటండి అంటే అశ్వమేధ యజ్ఞం. అశ్వమేధ యజ్ఞము అనేటువంటిది కామ్యకర్మ. కామ్యకర్మరతులు ఏం చేస్తారండి అంటే, ఆ యజ్ఞం ద్వారా యజ్ఞం చేసి యజ్ఞం ద్వారా కోరుకున్నటువంటి ఫలితాలను పొందాలి అనేటువంటిది అశ్వమేధ యజ్ఞం కూడా అందులో ఒకటి. అంటే అప్పుడు పిలవాల్సింది ఎవరిని, కోరుకున్నటువంటి కోరికలు తీరడం కోసం దేవీ దేవతలను పిలవాలి, కానీ దేవీ దేవతలు అక్కడ రాలేదు. సో దేవీ దేవతలు ఎప్పుడు వస్తారంటే, ఎప్పుడైతే విష్ణు భగవానుడికి నువ్వు అర్పిస్తావో అప్పుడు దేవీ దేవతలు ఆటోమేటిక్ గా వస్తారు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. అందుకని ఇప్పుడు యజ్ఞం చేయాలి. ఇప్పుడు ఆ యజ్ఞం అశ్వమేధ యజ్ఞం కాదు, కానీ భగవంతుడికి యజ్ఞం చేయాలి, భగవంతుని సంతృప్తి పరచడం కోసం యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞంలో నువ్వు ఇచ్చేటువంటి హవిష్యుల్ని స్వీకరించడానికి భగవంతుడిని ఆహ్వానించినప్పుడు భగవంతుడితో పాటు దేవీ దేవతలు కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తారు, అప్పుడు నీ యజ్ఞం ఫలిస్తుంది, యజ్ఞం ఫలిస్తే నువ్వు పుత్రుణ్ణి పొందగలుగుతావు. సో ఇదే ఆ యజ్ఞం స్టార్ట్ చేసినటువంటి పర్పస్. అయితే అందుకు నిర్ణయించుకున్నారు, నిర్ణయించుకుని యజ్ఞం మొదలుపెట్టారు. సో అక్కడి నుంచి ఏం జరిగింది అనేది ఈరోజు చూద్దామండి. తస్మాత్ పురుష ఉత్తాస్తౌ, తస్మాత్ పురుష ఉత్తాస్తౌ హేమ మాల్య మలాంబరః కిరణ్మయేన పాత్రేణ సిద్ధమాదాయ పాయసం. అగ్నియందు ఆహుతులను అర్పించినంతనే బంగారు హారమును తెల్లని వస్త్రములను ధరించిన పురుషుడు ఒకడు యజ్ఞగుండము నుండి ప్రత్యక్షమయ్యాడు. అతడు పక్వమైనటువంటి పాయసము నిండి ఉన్నటువంటి ఒక సువర్ణ పాత్రను తీసుకొని వచ్చెను. సో అగ్నిలోంచి ఒక బంగారు వర్ణం కలిగినటువంటి ఒక హారాన్ని ధరించి, తెల్లని వస్త్రాలను ధరించి యజ్ఞగుండం నుంచి బయటికి రావడం అనేది జరిగింది. సో ఆయన చేతిలో పాయసం ఉందంట. సో సువర్ణ పాత్రలో పాయసాన్ని తీసుకొని వచ్చారు ఆయన. అంటే యజ్ఞం ఫలించినప్పుడు ఏం జరుగుతుందనేది. స విప్రాను మతో రాజా స విప్రాను రాజా గృహీత్వాంజలి నౌధనం గృహీత్వాంజలి నౌధనం అవగ్రాయ ముధాయుక్తః
విప్రుల అనుమతిని బడిసి దోసిలిలో పాయసమును కొని దాన్ని ఆఘ్రాణించిన పిదప కొంత భాగమును భార్యకు వసగను. సో ఆయన ఇచ్చినటువంటి పాయసాన్ని ఆయన కొంచెం తీసుకొని మిగిలింది తన భార్యకి ఇచ్చారు. చిన్న డౌట్ ప్రభుజీ, అంటే పిల్లలు లేని వాళ్ళు అశ్వమేధ యాగం చేయడానికి అర్హత లేని వాళ్ళ? అర్హత లేని వాళ్ళు అని కాదు, పిల్లలు లేకపోతే ఏదైనా యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం అనేది అంత సఫలీకృతం కాదు అని అంటున్నారు. ఓకే, ముందు పిల్లలు ఉండాలి, పిల్లలు ఉంటేనే చేసినటువంటి యజ్ఞం సఫలీకృతం అవుతుంది. అంటే యజ్ఞం చేసే పర్పస్లు కూడా వేరువేరుగా ఉండొచ్చు. కామ్యకర్మల కోసం చేసేటువంటి యజ్ఞాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అదే మీరు విష్ణు భగవానుడికి అర్పణగా చేస్తున్నటువంటిది ఏదైనా సరే దాన్ని స్వీకరిస్తారు. ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ. యజ్ఞం చేయొచ్చు కానీ కోరికలతోటి కాకుండా భగవంతుడి కోసం చేయొచ్చు. భగవంతుడు ప్రసన్నుడైతే పిల్లలు కూడా పుడతారు. అంటే మనకి ఎన్ని పాపాలున్నా కానీ భగవంతుడికి శరణు వేడితే ఆ పాపాలన్నీ నశిస్తాయి, యజ్ఞం కూడా సఫలీకృతం అవుతుంది అని చెప్తున్నారు. ప్రభుజీ సారీ ప్రభుజీ, అంటే ఇది అశ్వమేధ యాగం కాదా? అశ్వమేధ యాగం మొదలు ఫస్ట్ మొదలు పెట్టారు, తర్వాత ఇది చేశారా మరి ప్రభు? అది సఫలీకృతం అవ్వకపోయేసరికి విష్ణువుని ప్రసన్నం చేసుకోవడం కోసం మళ్ళీ యజ్ఞం స్టార్ట్ చేశారు. ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ. అంటే ఇప్పుడు అశ్వమేధంలో విష్ణువుని ఆహ్వానించలేదు ప్రభుజీ, అంతే కదా? అశ్వమేధ యాగం అనేది అది కామ్యకర్మ, అది దాని కామ్యకర్మల కోసం కాబట్టి. అవును, భౌతిక కోరికల కోసం చేసేటువంటి. అతి ఉదారుడు ఆ రాజు విప్రుల అనుమతి పడిసి దోసిలిలో పాయసమును కొని దాన్ని ఆఘ్రాణించిన పిదప కొంత భాగమును భార్యకు వసగను. ఇక్కడ ఇంకో విషయం చూడండి, అగ్నిగుండంలో నుంచి ఒక పురుషుడు వచ్చాడు, ఆ పురుషుడు పాయసం తీసుకొని వచ్చారు, ఆ పాయసం తీసుకొని వచ్చినటువంటి దాన్ని అంగరాజుకి ఇస్తున్నారు. అయితే అంగరాజు డైరెక్ట్గా దాన్ని స్వీకరించలేదు, దానికంటే ముందు అక్కడ ఉన్నటువంటి విప్రుల యొక్క అనుమతి తీసుకున్నారు, తీసుకోవచ్చా అని వాళ్ళందరూ పర్మిషన్ తీసుకొని తర్వాత దాన్ని తీసుకున్నారు. అది ప్రోటోకాల్, అది అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులను గౌరవిస్తున్నట్టు. ఎందుకంటే వాళ్ళు యజ్ఞం చేయడం వల్లనే అక్కడ ఆ యజ్ఞం సఫలీకృతమైంది, కాబట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకొని ఆయన ఏ పనైనా చేయాలి. ఈ సందర్భంలో ఉదారధి అను పదము ప్రధానమైనది. రాజపత్ని యొక్క సునీత వరధానమును బడేటుకు యోగ్యురాలు కాకున్నను ఉదార బుద్ధి యొక్క ఆ రాజు యజ్ఞపురుషుని నుండి పొందినటువంటి పాయసమును ఎటువంటి సంకోచము లేకుండా ఆమెకు వసగను. నిజమునకు సమస్తము భగవద్ రచనమే అయి ఉన్నది. కడపటి శ్లోకముల్లో వివరించబడినట్లు ఈ సంఘటన రాజునకు ఏమాత్రము అనుకూలముగా జరగలేదు. రాజు ఉదార బుద్ధి కలవాడు కనుక అతనికి ఈ భౌతిక జగముని యొక్క వైరాగ్యము కలిగించుటకు దేవదేవుడు ఒక క్రూరుడు పుత్రుడు రాణికి కలగవలనని సంకల్పించడు. ఆ పుత్రుని కారణమున రాజు గృహమును వీడగలడు. గతమున తెలిపినట్లు విష్ణు భగవానుడు కామ్యకర్మరతుల కోరికలను అన్నింటినీ తీర్చివేసినను భక్తుల విషయమున మాత్రం అతను క్రమంగా తన దరిచేరినట్లు వేరే విధముగా కోరికలు తీర్చు. ఆ విషయము భగవద్గీత యందు దధామి బుద్ధి యోగంతం ఏన మాము పయాంతితే అని ధృవపరచబడింది. భక్తుడు ప్రగతి పదమున పయనించి భగవద్ధామమునకు చేరినట్లుగా భగవానుడు అవకాశములను కల్పించను. శుద్ధ భక్తుడు ఎవరైనా ఉన్నారనుకోండి, శుద్ధ భక్తుడికి భౌతికమైనటువంటి కోరికలు తీరిస్తే ఎక్కడ భక్తిని వదిలేసి తను పొందాల్సినటువంటి భగవద్ధామాన్ని వదిలేసి భౌతికమైనటువంటి కోరికల్లో చిక్కుబడిపోయి భౌతిక జగత్తులోనే ఉండిపోతారేమో అనేటువంటిది భగవంతుడికి కొంచెం సంకోచం. అందుకని ఒక శుద్ధ భక్తుడికి భౌతికమైనటువంటి కోరికలని ఆధ్యాత్మిక ప్రగతిని కుంటుపడకుండా ఉండే విధంగా భౌతిక కోరికలు తీరుస్తారు. అంటే భగవంతుడికి మన మీద ఎంత కంసన్ ఉంది అంటే మనం ఏమాత్రం ఆధ్యాత్మిక ప్రగతిలో నుంచి ముందుకి పోవాల్సిందే కానీ వెనక్కి రాకుండా చూసుకుంటారు భగవంతుడి మన. ఇక్కడ అంగుడు, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదండి అంగమహారాజు అంత గొప్పవాడైతే మరి ఆయనకి ఇలాంటి పుత్రుడు ఎందుకు జన్మించాడు అనేటువంటిది మనందరికీ సంకోచం. అదే డౌట్ విదురుడుకు కూడా వచ్చింది, అందుకనే మైత్రేయుడిని కూడా అడిగారు. అంగమహారాజు గొప్పవాడు, అంగమహారాజు వంశం గొప్పది, ధ్రువుడి వంశంలో వచ్చినటువంటి వాడు. అలాంటి అంగమహారాజుకి మరి ఇలాంటి వక్రబుద్ధి కలిగినటువంటి వేణుడు ఎలా పుట్టాడు అనేటువంటి ప్రశ్నకి సమాధానం ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు రాబోయే శ్లోకాల్లో చెప్పబోయేటువంటి విషయాన్ని ముందే మనకి ఇక్కడ రివీల్ చేసేసారు. ఏమిటి అంటే ఈయన శుద్ధ భక్తుడు, మంచి భక్తుడు. ఇలాంటి ఒక భక్తుడు మరి ఆయన కోరుకున్నటువంటి భౌతిక కోరికను తీర్చేస్తే ఎక్కడ ఈయన కొడుకు ప్రేమలో పడిపోయి
భౌతికంగా ఇరుక్కుపోతాడేమో అని చెప్పేసి ఏ కొడుకునైతే ఆయన పొందాలి అనుకుంటున్నాడో ఆ కొడుకు ద్వారానే ఆయన వైరాగ్యాన్ని పొందాలి, అంటే ఆ కొడుకు మూలంగానే ఆయన వైరాగ్యాన్ని పొందాలి. ఆ విధంగా భగవంతుడు ఒక ప్లాన్ ప్రకారంగా ఒక రకమైనటువంటి కొడుకుని ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు ఆ కొడుకు యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే ఆ ప్రవర్తనకి అంటే ఇప్పుడు ఆ కొడుకు ప్రవర్తన అలా ఉండాలి అని భగవంతుడు నిర్ణయించాడు. నిర్ణయించినప్పుడు అలాంటి ఒక పాపాలు చేసినటువంటి ఒక వ్యక్తికి మాత్రమే ఆ అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. దానికి కూడా మళ్ళీ ఏదో రిలేషన్ ఉంటుంది. ఇంకొకటి తన భార్య ఉంది చూసారా, అంగ మహారాజు భార్యకు కూడా ఈ యజ్ఞంలోంచి వచ్చినటువంటి యజ్ఞ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి పాయసాన్ని స్వీకరించే అర్హత కూడా లేదు. అయినా కానీ అంగ మహారాజు యొక్క గొప్పతనం వల్ల ఆమెకు కూడా అర్హత వచ్చింది. అంటే భర్త పుణ్యాత్ముడైతే భార్య పుణ్యాత్మురాలు కాకపోయినా భర్త యొక్క ప్రభావంతో కొంత పుణ్యం ఆమెకు కూడా వచ్చేస్తుంది, ఆమెకి అర్హత లేనివి కూడా ఆమె పొందుతుంది. సో అది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఎవరైతే కొడుకు రాబోతున్నాడో ఆ కొడుకు మూలంగా ఈయనకి రాజ్యం మీద భౌతిక విషయాల పట్ల వైరాగ్యం ఇంకా పెరుగుతుంది. అందుకనే అలాంటి కొడుకుని ఇస్తున్నారు భగవంతుడు. తపపుంస వనంరాంగి రాధదే గర్భం కాల ఉపావృత్తే కుమారం సుసువే ప్రజా రాణి సంతానహీనురాలైనను మగ సంతానమును ఇచ్చు శక్తి కలిగినటువంటి ఆ ప్రసాదమును భుజించిన పిదప భర్త వలన గర్భవతి అయి కాలక్రమమున పుత్రిని బడసెను. ఆమెకి యాక్చువల్ గా సంతానం పొందే అర్హత లేదు. కొన్ని కర్మల ప్రభావంగా కొంతమందికి పిల్లలు పుట్టరు, కానీ భగవంతుడికి గనక శరణు వేడితే మన అర్హత లేకపోయినా కానీ మనకి అది జరుగుతుంది. సో ఏ విధంగా అయితే ఇప్పుడు ఈమెకి జరుగుతుందో, ఏది అంగ మహారాజు యొక్క భార్యకి ఏ విధంగా అయితే పిల్లలు పుడుతున్నారో ఆ విధంగా అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. సంతానహీనురాలైనా సరే మగ సంతానాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల ఆమెకి గర్భవతి అయింది, ఆ తర్వాత పుత్రుని కూడా పడిసింది అని చెప్తున్నారు. దశవిధ సంస్కారములలో పుంసవనము అనేది ఒకటి. దాన్ని అందు భార్యకు ప్రసాదము వసగబడదు. ఆ పిదప ఆమె భర్తతో సంగమించడం వలన పుత్రుని బడయగలదు. విష్ణువుకి అర్పించినటువంటి అన్నశేషాన్ని ప్రసాదం అంటారు. అంతేకాని దేనికి పడితే ఏ దేవతకు పడితే ఆ దేవతకు అర్పిస్తే దాన్ని అది ప్రసాదం అవ్వదు, విష్ణువుకి అర్పించింది మాత్రమే ప్రసాదం అవుతుంది అని ఇక్కడ చెప్తారు. సబాల ఏవ పురుషో అధర్మాంశోద్భవం మృత్యుం ఏనా భవద ధార్మికః. జన్మించిన ఆ బాలుడు పాక్షికముగా అధర్మ వంశమునకు చెందిన వాడై ఉండెను, మృత్యువే అతని పితామహుడు. అతనిని అనుసరించుచు పెరిగినటువంటి ఆ పిల్లవాడు ధర్మహీనుడయ్యను. సో పుట్టినటువంటి వ్యక్తి అధర్మ వంశానికి చెందినటువంటి వాడు, ఆయనకి పితామహుడు మృత్యువు. సో ఇంతకు ముందు ఈయనకి ఉన్నారు కదండి అంగ మహారాజు కంటే ముందు జనరేషన్స్ వాళ్ళలో మృత్యువు కూడా ఒకళ్ళు ఉన్నారు పేర్లలో చూస్తే. సో ఆయనకే ఈయన మనవడు అన్నట్లు ఉన్నాడు. అందుకని ఈయన అధర్మ వంశానికి చెందినటువంటి వాడు కాబట్టి ఈయన కూడా ధర్మహీనుడుగానే అయ్యారు అని చెప్తున్నారు. ఆ బాలుడు తల్లి యొక్క సునీత మృత్యువు కుమార్తె. అది సునీత ఉంది చూసారండి, ఈయన భార్య ఏది అంగ మహారాజు భార్య సునీత ఎవరైతే ఉన్నారో ఆమె మృత్యువుకి కూతురు. సో మృత్యువుకు కూతురు కాబట్టి మృత్యువుకి ఇప్పుడు పుట్టిన ఆయన మనవుడవుతాడు అనమాట. ఆ విధంగా చెప్తున్నారు. సాధారణంగా కుమార్తె తండ్రి గుణములను కుమారుడు తల్లి గుణములకు పునికి పుచ్చుకొని చుండును. ఒక విషయంతో సమానమైనటువంటి విషయములు పరస్పరము కూడా సమానములుగా అగు నడి ప్రత్యక్ష సత్యమును అనుసరించి అంగ మహారాజు పుత్రుడు తన తాతను అనుసరించువాడయ్యను. స్మృతి శాస్త్రమును అనుసరించి బాలుడు సాధారణంగా మేనమామయింటి అలవాట్లనే అలవరుచుకొనుచును. దీనినే నరాణాం మాతుల కర్మ అందురు. అనగా బాలుడు సాధారణంగా తల్లి వంశము వారి గుణములనే అనుకరించును.
ఒకవేళ ఆ కుటుంబం వారు అధర్మ వర్తనులు పాప వర్తనులు అయినచో ఉత్తముడైనటువంటి తండ్రికి జన్మించి ఉన్నప్పటికీ బాలుడు ఆ కుటుంబపు అలవాట్లకు బలియగును. కనుకనే వైదిక ఆనవాయితీని అనుసరించి వివాహమునకు పూర్వమే వధూవరుల వంశములను గూర్చి పరిశీలన జరుగుచుడు. కానీ జాతకముల కలిసినప్పుడే వివాహము అంగీకరింపబడు. అయినను కొన్ని మార్లు ఏదో తప్పు జరిగి కుటుంబ జీవనము దుర్లభమగుచుడు. మృత్యువు యొక్క కుమార్తె అయినటువంటి కారణంలో సునీత అంగ మహారాజునకు తగినటువంటి పత్ని కాకున్నట్లుగా గోచరించుచున్నది. కొన్ని మార్లు భగవానుడు తన భక్తునికి ఆ విధముగానే తగని భార్యను ఏర్పాటు చేయుచుడు. అంతటా కుటుంబ పరిస్థితుల వలన క్రమముగా భక్తుడు భార్యయడ గృహముయడ వైర విరాగుడై భక్తి యోగమును పురోగమించగలడు. భక్తుడైనటువంటి అంగ మహారాజు కూడా భగవంతుడి ప్రణాళిక చేతనే సునీత వంటి తగని భార్యను ఆ పిదప వేణుడు వంటి పుత్రుని బడిసినట్లుగా గోచరించుచున్నది. కానీ ఆ ఏర్పాటు వలన కలిగినటువంటి చరమ ఫలం ఏమనగా అతడు కుటుంబ బంధము నుండి పూర్తిగా విడివడి భగవద్ధామమునకు ఏక గృహమును వీడెను. సో అంగ మహారాజు భార్య ఎవరైతే ఉందో ఆ భార్య పరంపర తండ్రి పరంపర ఏదైతే ఉందో అది కొంచెం మృత్యు అంటే వాళ్ళ వంశం కొంచెం అధర్మ వంశం. సో అందుకని అధర్మ వంశం ఇప్పుడు పుత్రుడికి మేనమామ పోలికలు వస్తాయంట అంటే గుణగణాల్లో, లేకపోతే తల్లి ఇంటి వాళ్ళ గుణగణాలు వస్తాయట. సో అందుకనే ఈయన కూడా వాళ్ళలాగానే అయ్యాడు అని చెప్తున్నారనమాట. అయితే యాక్చువల్గా ఆ సునీత ఎవరైతే ఉన్నారో ఆ సునీతకి అంగ మహారాజుని వివాహం చేసేంత అర్హత లేదు. కానీ భగవంతుడు వాళ్ళిద్దరికీ ఎందుకు వివాహం చేశారు అంటే అంగ మహారాజుకి ఆధ్యాత్మిక పురోగతి ఇవ్వాలి అని అంటే ఆయన భౌతిక బంధాల్లో చిక్కుకోకూడదు, ఆయన భౌతిక బంధాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన ఆ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చారు. అందుకని అంటే మనకి ఎప్పుడైనా సరే కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం, ఈ ప్రాబ్లం ఇవ్వకపోతే మనం భగవంతుడిని గుర్తు చేసుకో. సో ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదంగా స్వీకరించి ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఫేస్ చేసి భగవంతుడికి ప్రేయర్ చేయాలి. ప్రేయర్ చేసి భగవంతుడికి దగ్గర అవ్వాలి. భగవంతుడికి ఎప్పుడైతే భగవంతుడు తనకి దగ్గర అవ్వడం కోసమే మనకి ప్రాబ్లమ్స్ ఇస్తారు. సో అది మనం అర్థం చేసుకోవాలి. అంగ మహారాజు అలానే తన కుటుంబాన్ని వదిలేసి భగవద్ధామానికి చేరుకునేటువంటి దిశగా గృహాన్ని వదిలేశారు. మృగయుర్వన గోచర అంత్య సాధుర్ మృగాన్ దీనాన్ వేణు అసావిత్య రౌర్జన ధనుర్బాణములను చేపట్టి ఆ క్రూరుడగు బాలుడు అడవికి ఏగి అమాయకపు మృగములను అనవసరముగా చంపిడివాడు. అతని సూచనంతనే జనులు అదిగో వేణుడు వచ్చుచున్నాడు, అదిగో వేణుడు వచ్చుచున్నాడు అని అరిచిడివాడు. అంటే ఒక క్రూరమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి అనమాట. ఆయన చూడగానే భయపడి ఇంకా వచ్చేస్తున్నాడు అని భయపడిపోయేవాళ్ళు అనమాట ప్రజలు కూడా. క్రూరమృగాలను కూడా అనవసరంగా చంపేసేవాడు. సంహార కళను నేర్చుకును ప్రయోజనము కొరకు అడవిలో వేటలాడుటకు క్షత్రియులు అనుమతింపబడినారు. వేట యొక్క ప్రయోజనము అదే కాని ఆహారము కొరకో లేదా అన్య ప్రయోజనము కొరకో జంతువులను వధించుటకు కాదు. రాజు కొన్ని మార్లు నేరస్తునికి శిరఛేదనము చేయవలసి ఉండరు. ఆ కారణమనే వేటలాడు క్షత్రియులకు అనుమతింపబడు వేటాడుట క్షత్రియులకు అనుమతింపబడినది. అంగ మహారాజు యొక్క ఈ పుత్రుడు దుష్ట జననికి జన్మించిన వాడైనందున అతి క్రూరుడయ్యను. తరచు అతడు అడవికి ఎగి అనవసరంగా జంతువులను వధించినవాడు. చుట్టుపక్కల వారు అతడిని చూచినంతనే భయపడి అదిగో వేణుడు వచ్చుచున్నాడు, అదిగో వేణుడు వచ్చుచున్నాడు అని అరచిడివారు. ఆ విధంగా మొదటి నుండి అతడు పౌరులకు భయమును కలిగించేవాడయ్యను. సో మనం రాజులకి వేట అనేటువంటిది అనుమతించబడింది. అయితే రాజులకి వేట ఎందుకు అనుమతించబడింది అని అంటే రాజుల యొక్క ధర్మం ఏమిటి అంటే యుద్ధం చేయాలి. మరి యుద్ధం చేయటానికి శిక్షణ ఏమిటి అని అంటే జంతువుల మీద ముందు వేటాడి జంతువులతోటి ఆయన గనక యుద్ధం చేసి గెలిస్తే ఆయన ఇతర రాజుల మీద కూడా యుద్ధం చేసేయడానికి ప్రాక్టీస్ చేసినట్లు అవుతుంది. ఆ ఉద్దేశంతో వేట చేయొచ్చు కానీ జంతువులను చంపి తినాలి అనేటువంటి ఉద్దేశంతో వేట చేయకూడదు. ఇంకొకటి, రాజులు చేతిలో మరణించినటువంటి మృగాలకి మంచి జరుగుతుంది. ఎప్పుడు అనంటే ఎప్పుడైతే వీళ్ళు
వాళ్ళ యుద్ధ కళ మీద వాళ్ళ యుద్ధ కళను పరీక్షించుకోవడం కోసం వాళ్ళు మృగాలను వేటాడితే అప్పుడు ఆ మృగాలకి మంచి జరుగుతుంది. అయితే ఆ మృగాలను కూడా వీళ్ళు ఏం చేస్తారు రాజులు అని అంటే అంతిమ సంస్కారాలు చేస్తారు. ఇప్పట్లాగా ఆ మృగాన్ని చంపేసి దాన్ని కోసుకొని తినరు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, మృగాల మీద ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళ యుద్ధ కళల్ని. చేసిన తర్వాత చనిపోయినటువంటి మృగాలని వాళ్ళు అంత్యక్రియలు చేస్తారు. అంత్యక్రియలు చేయడం వల్ల ఏమవుతుందంటే దానికి వెంటనే వేరే శరీరం వస్తుంది, దాని జంతు జన్మ పోయి మానవ జన్మ వస్తుంది, చాలా మంచి జరుగుతుంది, ఆ జీవికి మంచి జరుగుతుంది. అలా కాకుండా తింటే ఆ జీవికి మంచి జరగదు. అదే ఇక్కడ చెప్తున్నారంట. అంటే ఈయన ప్రాక్టీస్ కోసం చేయలేదు, హాబీగా చేశాడు, తినడం కోసం చేశాడు. అందుకనే ఇది క్రూరమైనటువంటి చర్య. సో ఈయన క్రూరమైనటువంటి చర్యలతో చిన్నప్పటి నుంచే ప్రజలను కూడా భయపెడుతూ వచ్చాడనమాట ఈ వేణుడు. అక్రీడే క్రీడతో బాలాన్ వయస్యానతి దారుణః ప్రసహ్య నిరనుస్క్రోశః పశుమార మమారతరయత్. ఆ క్రూరుడు ఎంతటి ఆ బాలుడు ఎంతటి క్రూరుడు అనగా ఆటలాడినప్పుడు తన తోటి బాలురును అతడు బలి పశువులు వలె అతి క్రూరముగా చంపిడివాడు. ఇంకా ఆయన జంతువులు చంపడమే కాదు, ఆటలాడేటప్పుడు పక్కన ఉన్నటువంటి ఆడుకునే పిల్లలను కూడా చంపేసేవాడు. తం విచక్ష కలం పుత్రం తనయుడగు వేరుడి క్రూర నిరంకుశ స్వభావమును గాంచిన అంగమహారాజు అతనిలో పరివర్తన తెచ్చుటకు పలు విధములా శిక్షించను. కానీ అతనిని సన్మార్గములోనికి తెచ్చుట సాధ్యపడనందున ఆ రాజు మిగులు దుఃఖితుడయ్యను. ఒక తండ్రి చేయాల్సినటువంటి ప్రయత్నం చేశాడు, బాలుణ్ణి సన్మార్గంలో తీసుకెళ్ళడానికి అవసరమైతే శిక్షలు శిక్షించడం కూడా కొడుక్కి అవసరం. సో అలాంటి శిక్షించడం కూడా జరిగింది. అయినా కానీ ఆయన సన్మార్గంలోకి రాలేదు. ఆయన అప్పుడు చాలా దుఃఖితుడయ్యాడు అనమాట అంగరాజు. ప్రాయేణాభ్యర్చితో దేవో ఏ అప్రజా గృహమేధినః. రాజు ఈ రీతిన తలపోసింది, పుత్రుడు లేని వారు నిక్కముగా భాగ్యవంతులు, పూర్వజన్మలో వారు భగవాన్ని తప్పక ఆరాధించి ఉందరు, కనుకనే దుష్టపుత్రుని వలన కలిగిన దుర్భ్రమకు దుఃఖమును వారు అనుభవించటం లేదు. అంటే ఇలాంటి పుత్రుడు కలిగినప్పుడు ఏ తండ్రి అయినా ఏ విధంగా అయితే ఫీల్ అవుతారో అదే విధంగా అంగరాజు అంగమహారాజు కూడా ఫీల్ అయ్యారు. దీనికంటే ఇలాంటి వాడికంటే పుత్రుడు లేకపోతే నిన్నయ్యో, అందుకనే పుత్రుడు లేని వాళ్ళని చూసి మీరు అదృష్టవంతులు, నాలాంటి ఒక నాకు కలిగినటువంటి పుత్రుడు కలిగిన దానికంటే మీలాంటి పుత్రుడు లేకుండా ఉండడమే చాలా అదృష్టము, ఎందుకంటే మీరు పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటారు అందుకనే మీకు అలాంటి పుత్రుడు అసలు పుత్రుడే కాగలేదు మీకు, అందుకనే మీకు నాలాంటి కష్టాలు లేవు అన్నటువంటి భావనలో ఆయన భగవానుని తప్పక ఆరాధించినటువంటి వాళ్ళు మాత్రమే అయి ఉండొచ్చు, అందుకనే మీకు ఇలాంటి పుత్రుడు జరగలేదు అని చెప్పేసి అంటారు. యతః పాపీయ సీకీర్తిర్ అధర్మశ్చ మహాన్ ఋణాన్ యతో విరోధః సర్వేషాం యత ఆదిరనంతకః. పాపి అయిన పుత్రుడు మనుషుని యశస్సును నశింపజేయడు, గృహమునందు అతని అధర్మ వర్తనమును అందరిలోనూ విరోధమును అధర్మమును కలుగజేసి అనంతమగు చింతను మాత్రమే వసగలదు. ఒకవేళ పుత్రుడు కనుక పాపి అయితే ఏం జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తారు. ఇంట్లో ఉన్నటువంటి మనశ్శాంతి పోతుంది, ఇంట్లో ఉన్నటువంటి ఒకరికి ఒకరికి మధ్య రిలేషన్స్ కూడా పోతాయి. సో అదే విషయం ఇక్కడ చెప్తున్నారు అనమాట. గృహంలో ఉన్నటువంటి ఇప్పుడు ఆ తండ్రి యొక్క యశస్సు కూడా నశిస్తుంది. సో తండ్రి ఇలాంటి వాడికి తండ్రి ఈయన, సో ఈయన కొడుకే ఇలా చేశాడు అని అంటే తండ్రి యొక్క పేరు పోతుంది అనమాట. సో అలా కాకుండా గృహంలో కూడా
మిగిలినటువంటి వాళ్ళు కూడా అధర్మయుతులు అయిపోతారు, విరోధాలు పెరుగుతాయి, ఆ విధంగా అనంతమైనటువంటి బాధను కలిగించేటువంటి విషయం అవుతుంది. అలాంటివి కొంతమంది పుత్రులు కనుక ఇంట్లో ఉంటే, వివాహిత జంటకు పుత్రుడు ఉండవలననియు లేదుచో కుటుంబ జీవనము శూన్యమనియు చెప్పబడి చూడడు. కానీ సద్గుణ రహితుడు పుత్రుడు కలిగినచో అతడు గుడ్డి కన్నుతో సమానమే, గుడ్డి కన్ను చూచుటకు మాత్ర ఏమాత్రము ఉపయోగపడదు, కానీ దుర్భరమకు దుఃఖమును మాత్రము కలిగించును. కనుకనే అట్టి దుష్టపుత్రుని పొందుట తన దుర్భాగ్యమని రాజు తలపోసాడు. పుత్రుడు లేనివాడికంటే పుత్రుడు ఉన్నవాడికంటే పుత్రుడు లేనివాడైనా ఒకవేళ ఇలాంటి పుత్రుడు పుట్టినప్పుడు ఇలాంటి పుత్రుడు పుడితే పుత్రుడు ఉన్నాడు అని పేరుకి చెప్పుకోవడానికే తప్ప దానివల్ల బాధే తప్ప ఆనందం అనేది ఉండదు అని చెప్తున్నారు. దాన్ని గుడ్డి కన్నుతో పోలుస్తున్నారు. లెక్కేసుకోవడానికి నాకు కన్ను ఉంది, కానీ ఆ కన్నుతోటి నేను చూడలేను, ఆ కన్ను వల్ల నాకు బాధ కలుగుతుంది, కానీ పేరుకు మాత్రం కన్ను ఉంది, కానీ అది చూడటానికి పనికిరాదు. అదే విధంగా చెప్పుకోవడానికి పుత్రుడు ఉన్నాడు, కానీ ఆ పుత్రుడు వల్ల కలగాల్సినటువంటి సంతోషం మనకి కలగదు అన్నమాట. అలాంటి పుత్రుడు హస్తం ప్రజాపదేశం వై మోహ బంధనమాత్మనా పండితో బహుమన్యేత యదర్థః క్లేశదా గృహా కనుక ఆలోచనాపరుడైన వాడు బుద్ధిమంతుడైన వాడు ఎవ్వడు అటువంటి గుణహీనుడు పుత్రుని కోరును. జీవుడుకు అట్టి పుత్రుడు కేవలం మోహబంధ కారణమై గృహమును కేశభరితము కావించును. తెలివిగల్లుడు ఎవడు ఇలాంటి పుత్రులను కలరు, ఇలాంటి పుత్రులు కలడం వల్ల మనకి కష్టాలలోనే పడిపోతాము అని చెప్తున్నారు. పదపత్యం వరం మన్యే నిర్విధ్యేత గృహాన్మర్త్యో యత్ క్లేశ నివహాగృహాః. ఇదప రాజు ఇట్లు తలపోసారు, సత్పుత్రుని కన్నను దుష్టపుత్రుడే ఉత్తమం. ఏలైనా సత్పుత్రుడు గృహాసక్తిని కలుగజేయగా దుష్టపుత్రుడు ఆ దానిని కలుగజేయడు. దుష్టపుత్రుడు ఇంటిని నరకప్రాయము చేయగా బుద్ధిమంతుడు సహజముగానే దాని నుండి సులభంగా విరక్తుడు కాగలడు. ఇప్పుడు మేడమహారాజు లాంటి ఒక పుత్రుడు కలిగినప్పుడు తండ్రి అనుకునేటువంటి మాటలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయి. ఒకవేళ నాకు మంచి పుత్రుడు కలిగి ఉంటే నాకు వాడి మీద ప్రేమ పెరిగి ఉండేది, ఆ ప్రేమ వలన నేను గృహబంధాలలో విరుక్కుపోయి ఉండేవాడిని. అలా కాకుండా నాకు ఇలాంటి దుష్టపుత్రుడు కలిగాడు కాబట్టి వాడి మీద కుటుంబం మీద విరక్తి వచ్చేస్తుంది. సో దానివల్ల నాకు ఒకవేళ ఇంట్లో ఉంటే నరకప్రాయంగా ఉంటుంది. సో ఇది మంచిగా జరిగింది అని ఆయన ఆలోచిస్తున్నారు. దీనివల్ల మనం సులభంగా వైరాగ్యాన్ని పొందొచ్చు అని ఆయన ఫీలింగ్. గృహాసక్తి మరియు గృహము అనిడి విరక్తియను విషయములను గురించి రాజు చింతించుట ఆరంభించను. భక్త ప్రహ్లాదుని అభిప్రాయం ప్రకారము గృహము అందకూపము వంటిది. అందకూపమును పడిన వానికి దాని నుండి బయటకు వచ్చి తిరిగి జీవనమును ఆరంభించడం మీకు కష్టమైనది. కనుకనే సాధ్యమైనంత తొందరగా అందకూపము నుండి అందకూపము వంటి గృహమును తెరించి వనమునకు ఏగి శ్రీహరిని ఆశ్రయించమని ప్రహ్లాదుడు ఉపదేశించను. వైదిక నాగరికతను అనుసరించి ఈ గృహత్యాగము వానప్రస్థునికి సన్యాసికి తప్పనిసరి అయినది. కానీ జనులు ఎంతగా గృహాసక్తిని కలిగి ఉందనగా మరణము వరకును వారు కుటుంబ జీవనము నుండి విరమింపగోరరు. కనుకనే అంగమహారాజు వైరాగ్య భావనలో తలపోయిచు కుటుంబ జీవనము ఎడ వైరాగ్యమునకు తన దుష్టపుత్రుడు మంచి ప్రేరణమయ్యనని అంగీకరించను. అనగా మనుషుడు లౌకిక జీవనాసక్తి నుండి ఏ విధంగా బయటపడవలనో చరమముగా నేర్మవలసి ఉన్నది. కనుక దుష్టపుత్రుడు తన దుష్ట ప్రవర్తన ద్వారా గృహ పరిత్యాగమునకు గృహస్థుడికి తోడ్పడినచో అది వరదానమే కాగలదు. అంటే ఒకవేళ కనుక దుష్టపుత్రుడు పుడితే ఆ దుష్టపుత్రుడు వల్ల మనకి వైరాగ్యం కనుక వస్తే అలాంటి దుష్టపుత్రుడు మనకి వరదానం లాంటిదే అని చెప్తున్నారు. అదేం శాపం కాదు, అది మంచిది అని చెప్తున్నారు. ఏవం స నిర్విణ్ణ మన నృపోకః ఏవం
एवं स निर्विण्ण मनान् रूपो गृहान् निषीद उत्तम महोदयोधयात् आलब्ध निद्रोनुपलक्षितो नृभिर् हित्वा गतो वेन शुभं प्रसुप्ताम् ఆ రీతిని తల పోయొచ్చున్నటువంటి అంగ మహారాజునకు రాత్రి నిద్ర పట్టుకునేది. అతడు గృహస్థ జీవనము పట్ల పూర్తిగా విరక్తుడయ్యాడు. తత్కారణమున అతడు ఒక మారు నడివేయిన శయ్య నుండి లేచి గాఢ నిద్ర ఎందున్నటువంటి వేట తల్లిని అంటే తన భార్యను విడిచి వెళ్ళాడు. మ్యూట్ చేయండి మదర్. సంపత్ సమృద్ధమైనటువంటి తన రాజ్యము పట్ల అతడు సమస్త ఆకర్షణను తెలియించను. ఎవరికీ కనబడకుండా అతడు నిశ్శబ్దముగా గృహమును ఐశ్వర్యమును వీడి అరణ్యమునకు జరిగను. నేను మనసులో ఇలాంటి ఆలోచనలన్నీ ఉన్నాయి. నాకు ఎందుకు ఇలా జరిగింది, ఇలాంటి పుత్రుడు కలిగాడు, ఇలాంటి పుత్రుడు కలగడం వల్ల నేను చేయాల్సినటువంటిది ఏంటి, నాకు ఇది వరమా, నాకు ఇది శాపమా, మరి వరంలాగా స్వీకరిస్తే ఏం చేయాలి, శాపంలాగా స్వీకరిస్తే ఏం చేయాలి, ఇలాంటి ఆలోచనలో ఆయన నిద్రిస్తుంటే నిద్ర నుంచి లేచిన తర్వాత అంటే అర్ధరాత్రి కాళ్ళు లేచారు. అయితే ఆయనకు అనుకుంటున్నారు, అంతకు ముందే అనుకుంటున్నారు, ఇలాంటి ఒక పుత్రుడు కలగడం అనేది వరము, అలాంటి పుత్రుడు కలిగితే మనకి గృహస్థ జీవనం మీద వైరాగ్యం వచ్చేస్తుంది, దానివల్ల మనం భగవంతుడికి దగ్గర అవ్వచ్చు అనేటువంటి ఒక భావన ఉంది. అలాంటి ఆలోచనలోనే ఉన్నటువంటి అంగ మహారాజు ఒకరోజు నిద్ర నుంచి లేవగానే అది కూడా అర్ధరాత్రి కాబట్టి ఎవరికి చెప్పకుండా ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అన్నమాట, అరణ్యానికి వెళ్ళిపోయారు. మహాత్ముని ఆశీర్వాదం వలన మనుషుడు లౌకికంగా ఐశ్వర్యవంతుడు కాగలడని మహోదయో దయాత్ అను పదము సూచించుచున్నది. కానీ మనుషుడు సంపత్తి పట్ల ఆసక్తిని విడనాడినప్పుడు అది మహాత్ముల మరింత మహోత్కృష్టముకు దీవెన అని భావించవలసి ఉన్నది. సుసంపన్నము రాజ్యమును సాధ్యమైనటువంటి యవనవంతురాలకు భార్యను విడిచిపెట్టుట రాజునకు సామాన్య కార్యము కాదు. కానీ దేవదేవుని మహదనుగ్రహముచే అతడు ఆసక్తిని త్యజించి ఎవ్వరికి నీ కనబడక వనమునకు పోయాను. మహాత్ములు ఈ విధముగా గృహము భార్య ధనము పట్ల ఆసక్తిని విడనాడి నడిరేగిన ఇల్లు వదిలినటువంటి సంఘటనలు పెక్కుకలం. గొప్ప గొప్ప వాళ్ళు ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అని అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి భార్య పిల్లలు యొక్క ప్రవర్తన కూడా ఉంటుంది. సో వాళ్ళు దాన్ని అవసరంగా అవకాశంగా తీసుకుంటారనమాట. సో అవకాశంగా తీసుకున్నటువంటి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకవేళ భార్య మంచి ఉంది, ప్రేమగా చూసుకుంటుంది, పిల్లవాడు సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు అయి ఉన్నాడు అనుకోండి, అలాంటి వాళ్ళని వదిలి వెళ్ళాలంటే మనసు ఒప్పుకు. వెళ్ళిపోతే భార్యకి ఏమైపోతుందో, భార్య ఎలా ఉంటుందో, భార్య బాగుంటుందో బాగుందో, పిల్లగాడిని ఎవరు చూసుకుంటారు, పిల్లగాడు బాగుంటాడో లేదో, వాడి మీద ప్రేమ అంత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు కాబట్టి. అలా లేకుండగా ఉండడం అనేటువంటిది ఇలాంటి గొప్ప వాళ్ళకి అంటే ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక ప్రగతి సాధించాల్సినటువంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం అన్నమాట. ఏ విధంగా అయితే ప్రభుపాదుల వారి ఇల్లు వదిలి వెళ్ళిపోయారో ఆ విధంగా. విజ్ఞాయ నిర్విద్య గతం పతిం ప్రజా పురోహితామాత్య సుహృద్ఘనాదయః విచిక్యురుర్వామతిశోక కాతర యతానిగూఢం పురుషం కుయోగినః విరక్తితో రాజు గృహమును వీడినాడని తెలిసినంతనే ప్రజలు, పురోహితులు, మంత్రులు, బంధువులు, జనసామాన్యము మిక్కిలి దుఃఖించిరి. అనుభవ శూన్యుడగు యోగి అంతరమున పరమాత్ముని అన్వేషించినట్లు వారు అతనికి ప్రపంచమంతటను వెలకనారంభించిరి. సో ఇక్కడ ఒక కంపారిజన్ చెప్పారు, చాలా బాగుంది. ఒక యోగి అనుభవం లేకుండా యోగాభ్యాసం చేస్తూ పరమాత్ముడు గురించి అన్వేషణ చేస్తే వాడు ఆ అభ్యాసంలో ఎంత ప్రయత్నం చేసినా కానీ పరమాత్ముడు కనపడదు. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి యోగ సాధన అలాంటిది, ఆ సాధన పరిపక్వత చెందినటువంటి సాధన కాదు, దానికి అనుభవం లేదు, దాన్ని ఎలా చేయాలో తెలియదు, ఎలా చేస్తే పరమాత్మని దర్శనం చేసుకోవచ్చు అనేటువంటి విషయం తెలియదు.
సో అలా సాధన చేసేటువంటి వాళ్ళు పరమాత్మని ఎప్పటికీ దర్శించలేరు. కాబట్టి అలానే ఈ రాజు కోల్పోయి రాజును కోల్పోయినటువంటి వీళ్ళు పురోహితులైతే ప్రజలైతే మంత్రులైతే బంధువులైతే జనసామాన్యమైతే వీళ్ళందరూ కూడా రాజుని వెతకడం స్టార్ట్ చేశారు. రాజు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు అనేటువంటి వార్త ముందు వాళ్ళకి దుఃఖాన్ని కలిగించారు. కానీ వాళ్ళు రాజును వెతకడం అనేది స్టార్ట్ చేశారు. అంటే ఈయన చెప్పినటువంటి కంపారిజన్ ఎలా ఉంది అంటే వీళ్ళకి రాజు దొరకడు అని అర్థం. వీళ్ళు ఎంత వెతికినా రాజు దొరకడు. ఏ విధంగా అయితే అసంపూర్ణంగా చేస్తున్నటువంటి యోగం వలన పరమాత్మను ఎలా అయితే దర్శించాడో ఆ విధంగా అని చెప్తున్నారు. అల్పజ్ఞులకు యోగులు హృదయమున పరమాత్మని వెదికెడి ఉపమానము మిగులు జ్ఞానబోధకమై ఉన్నది. పరతత్వము అనేది నిరాకార బ్రహ్మము, పరమాత్ముడు, పూర్ణ పురుషోత్తముడకు దేవదేవుడు అను మూడు తత్వములలో అనుభూతమగుతుంటారు. కుయోగులు అంటే అల్పజ్ఞులకు యోగులు తమ మానసిక కల్పనము ద్వారా కేవలం నిరాకార బ్రహ్మమునే తెలుసుకునగలరు. ప్రతి జీవి ఎందున్నటువంటి పరమాత్మని వారు కనుగొనలేరు. రాజు వెడలిపోయి ఉన్నాడన్నచో నిక్కముగా అతని ఎచ్చటను ఉండి ఉండవలెను. కానీ అతనికి అతని ఎట్లు కనుగొనవలెనో తెలుసుకున్న జాలక ప్రజలందరూ కుయోగుల వలె దుఃఖాక్రాంతులైరి. సో ఇక్కడ భగవంతుడి గురించి చెప్తున్నారు. భగవంతుణ్ణి అన్వేషించడం అనేటువంటి దాంట్లో మొట్టమొదటిది ఏమిటి అంటే నిరాకారతత్వాన్ని అన్వేషించడం. దానికంటే అడ్వాన్స్డ్ స్టేజ్ ఏంటి అంటే పరమాత్మని అన్వేషించడం. దానికంటే అడ్వాన్స్డ్ స్టేజ్ ఏంటంటే పూర్ణ పురుషోత్తముడైనటువంటి దేవదేవుణ్ణి అన్వేషించడం. అంటే మన లెవెల్ను బట్టి మనం భగవంతుణ్ణి మనం అనుభూతం చేసుకుంటాం. ఈ మూడు రకాలుగా భగవంతుని మనం అనుభూతం చేసుకోవచ్చు. అయితే నిరాకారాన్ని పొందడం అనేటువంటిది అది అది అల్టిమేట్ కాదు. అది యోగంలో స్టార్టింగ్ స్టేజ్. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి వాడు మాత్రమే నిరాకారంతో సంతృప్తి పడతారు. అంతకు మించి ఇంకా తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం వాడికి ఎప్పుడు వస్తుందో అప్పుడు పరమాత్మ గురించి తెలుసుకోగలుగుతాడు. ఆ తర్వాత పరమాత్మను దాటి ఇంకా భగవానుడు కూడా ఉండడు అనేటువంటి విషయం తెలుసుకోగలుగుతాడు. అయితే ఈ అన్వేషణ అనేటువంటిది ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు అని అంటే పరమాత్మని ఎప్పటికీ వాడు తెలుసుకోలేడు. ఎందుకంటే వాడు నిరాకార బ్రహ్మం కోసం చేస్తున్నటువంటి నిరాకార బ్రహ్మం లెవెల్లోనే జ్ఞానం ఉంది కాబట్టి అలాంటి యోగులకి అలా ఆ యోగులతో ఇక్కడ కంపేర్ చేశారు. సో వీళ్ళ ప్రయత్నం కూడా ఎక్కడో ఒక చోట రాజు ఉండుంటాడు కానీ ఆ రాజును వీళ్ళు కనుక్కోలేకపోతున్నారు. ప్రసృత్యతే పురీం ఋషీన్ సమేతాన భివంధ్య సాశ్రవో నవేధయన్ పౌరవ భర్తృ విప్లవం. రాజు కొరకు అంతటను వెదికిన పిదపయు అతని జాడను తెలుసుకున్న జాలక నిరాశ చెందిన జనులు పురమునకు మరలి వచ్చిరి. రాజు లేనందున దేశంలోని ఋషులందరూ అప్పుడు అచ్చట సమకూడి ఉండిరి. అశ్రుపూర్ణ నయనములతో వారికి వందనములను కావించిన ప్రజలు రాజు జాడను కనుగొనలేకపోయిన విషయము సవిస్తరముగా తెలియజేసిరి. అంటే వీళ్ళందరూ కూడా రాజును తెలుసుకోలేకపోయారు అనేటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి ఋషులందరికీ కూడా తెలియజేశారు. సో ఋషులందరికీ తెలియజేసి అంటే ఎన్ని అంటే వాళ్ళు అశ్రుపూర్ణ నయనములతో అంటే వాళ్ళు బాధలో ఉన్నారనమాట. రాజు కనిపించలేదు అనేటువంటి బాధలో ఉన్నారు. రాజును కూడా మళ్ళీ వీళ్ళు వెతికినా కానీ దొరకలేదు అనేటువంటి బాధలో ఉన్నారు. శ్రీమద్ భాగవతంలోని ధ్రువ వంశజుల వర్ణము అను చతుర్థ స్కందమునందలి 13వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. రాజు కనిపించలేదు. సో తర్వాత వీణరాజు కథ స్టార్ట్ అవుతుంది. పద్నాలుగవ అధ్యాయం వీణరాజు కథ. మైత్రేయోకానాం క్షేమదర్శినః గోప్తర్య సతి వైన్రూణాం పశ్యంతః పశుసామ్యతాం
మైత్రేయ ముని ఇట్లు పలికెను, ఓ వీర విదుర, భృగు మొదలగు మునులు ఎల్లప్పుడు జన కళ్యాణమును గురిచే తలపోయిచుందురు. రంగ మహారాజు, ఆ భావమున ప్రజల హితమును పరిరక్షించు వారు ఎవ్వరూ లేకపోవటను కాంచినంతట వారు పాలకుడు లేని ప్రజలు స్వతంత్రులు క్రమరహితులు కాగలరని అవగతము చేసుకునేది. సో అక్కడ ఉన్నటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో ఋషుల్లో భృగువు ప్రాముఖ్యుడు అనమాట. సో భృగువుతో పాటు మిగిలినటువంటి మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జన కళ్యాణం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఇప్పుడు రాజు లేడు, రాజ్యంలో రాజు లేకపోతే ప్రజలు ఎలా ఉండిపోతారు? ప్రజలు ఏమనుకుంటారంటే వాళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళకి నియమ నిబంధనలు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి ఉద్దేశం ఎప్పుడైతే వస్తున్నారు. ఇప్పుడు ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఖాళీ పీరియడ్ ఉందనుకోండి, ఖాళీ పీరియడ్లో ఎలా ప్రవర్తిస్తాడు స్టూడెంట్? స్వతంత్రంగా ఉంటాడు అనమాట. ఆ సమయంలో ఎలా ఏం కావాలంటే అది చేస్తాడు, ఏం చేయాలంటే ఏం ఆడుకోవాలంటే అది ఆడుకుంటాడు. అంటే ఎప్పుడైతే మళ్ళీ టీచర్ వస్తాడో అప్పుడు మళ్ళీ క్రమశిక్షణ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా రాజు లేకపోతే ప్రజలందరూ కూడా అలానే క్రమశిక్షణ లేకుండా స్వతంత్రులుగా క్రమరహితులుగా అవుతారు అని చెప్పేసి మునులు ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఈ శ్లోకంలో క్షేమ దర్శన అను పదము ప్రధానమైనది. సదా జన కళ్యాణమును గూర్చే తలపోయే వారిని అది సూచించును. విశ్వంలోని జనులందరినీ ఏ విధముగా ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరించవలన భృగువు మొదలగు మునులు ఎల్లప్పుడు చింతించుచుందురు. నిజమునకు అదే జీవిత లక్షణము లక్ష్యము మనసులో పెట్టుకుని ప్రజలను పాలించమని సమస్త లోక రాజులకు వారు ఉపదేశించింది. ఆ విధముగా మునులు దేశాధినేతకు లేదా రాజుకు ఉపదేశమొసగగా అతడు వారి ఉపదేశానుసారం ప్రజలను పాలించేడు. వారు అంగమహారాజు అదృశ్యమైన పిమ్మట మునుల ఉపదేశమును పాటించేవారు లేకపోయేది. తత్ఫలితముగా పౌరులందరూ అవిధేయులై దాదాపు పశుతుల్యురైది. భగవద్గీతలో 4.13 వర్ణింపబడినట్టుగా గుణమును కర్మను బట్టి మానవులను 4 వర్ణములుగా విభజించవలెను. ప్రతి సమాజమునందు మేధావి వర్గము, పాలక వర్గము, వ్యాపార వర్గము, శ్రామిక వర్గము ఉండవలసినది. కానీ నవీన ప్రజాస్వామ్య విధానంలో ఈ శాస్త్రీయమైన విభాగంలన్నీను తలకిందులుగానయ్యి శ్రామిక వర్గం వారి శూద్రులు అనమాట. ఓట్లచే పాలకునకు ఎన్నుకోబడుచున్నారు. జీవితం యొక్క చరమ లక్ష్యంకు సంబంధించిన జ్ఞానం లేని కారణమున అట్టి వారు జీవిత ప్రయోజన రహితమగు చట్టములను చపల చిత్తముతో ప్రవేశపెట్టుచుందరు. తత్ఫలితముగా ఎవ్వరూ సుఖవంతులు అగుటలేదు. ఓకే, సో ఇక్కడ ఈ మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే ప్రజలందరినీ కూడా ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నతులు చేయాలి అనేటువంటిది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. అలా చేయాలి అంటే రాజు ఒక గొప్పవాడై ఉండాలి. రాజు ఒక క్షత్రియ అంటే రాజర్షిలాగా ఉండాలి. రాజు రాజర్షిలాగా ఉన్నప్పుడు ప్రజలను కూడా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి అలా కాకుండా ఒక శూద్రుడు లాగా ఒక రాజు ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ప్రజల పరిస్థితి ఏమైపోతుంది? అందుకని ఇప్పుడు మనం ప్రస్తుత ప్రజాస్వామ్యంలో రాజుని ఎలా ఎన్నుకుంటున్నాము, ఎలాంటి గుణగణాలు ఉన్నటువంటి వ్యక్తిని మనం ప్రజాస్వామ్య విధానంలో రాజుగా ఎన్నుకుంటున్నాము అనేటువంటిది మనం ఈ శాస్త్రాలను చూస్తే అర్థమవుతుంది. ఒక శ్రామిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అంటే శూద్రుణ్ణి, శూద్రుడు చేసేటువంటి ఓట్లతోటి మనం రాజుని ఎన్నుకుంటున్నాం. అందుకని ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా శూద్రులకు ఉపయోగపడే విధంగా చేస్తారు. ఎందుకంటే శూద్రులకి ఆలోచన శక్తి ఉండదు. ఒక ఉన్నత వర్గం వాళ్ళకి ఉన్నటువంటి ఆలోచన శక్తి శూద్రులకి ఉండదు. కానీ మన సమాజంలో శూద్రులే ఎక్కువైపోయారు. సో ఒకప్పుడు వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వర్ణాలు 4 వర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే ఉంటారో 4 బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు స్పష్టంగా ఉండేవాళ్ళు. కలియుగంలో బ్రాహ్మణుల విషయం పక్కన పెట్టండి, క్షత్రుల విషయం పక్కన పెట్టండి, వైశ్యుల విషయం పక్కన పెట్టండి, ప్రతి ఒక్కడు శూద్రుడే. మనం చెప్పుకోవచ్చు నేను పలానా కులంలో పుట్టాను కాబట్టి నేను వైశ్యుణ్ణి, పలానా కులంలో పుట్టాను కాబట్టి నేను బ్రాహ్మణ్ణి అని చెప్పుకోవచ్చు.
కులం మన వర్ణాన్ని నిర్ణయించదు. అది భగవద్గీతలో కూడా చెప్తున్నారు కృష్ణ భగవాను. మనం పుట్టినటువంటి కులం మన వర్ణాన్ని నిర్ణయించదు. అందుకనే కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అంటే, కలియుగంలో ఉన్నటువంటి జనులందరూ కూడా శూద్రులే. మరి శూద్రులతో ఎన్నుకోబడినటువంటి రాజు ఏ విధంగా ఉంటాడు? సో అలాంటి రాజు కనుక పరిపాలిస్తే మరి ఈ ప్రజలందరూ ఏమైపోతారు? అలా ఉండకూడదు. అందుకనే ఇక్కడ చూడండి, ఎవరు రాజుగా ఉండాలి అనేటువంటి నిర్ణయం శూద్రులు ఎన్నుకోవట్లేదు. ఇక్కడ అంగరాజు వెళ్ళిపోయారు, అంగరాజు లేరు ఇప్పుడు, కానీ రాజ్యానికి రాజు కావాలి, లేకపోతే ప్రజలందరూ కూడా క్రమశిక్షణ లేకుండా అయిపోతారు అని చెప్పేసి ఎవరు రాజుగా నియమించి ఎవరిని రాజుగా నియమించాలి అనేటువంటి బాధ్యతని ఓట్ల ద్వారా ప్రజలను అడిగి జ్ఞానం లేనటువంటి వాళ్ళు, బుద్ధి లేనటువంటి వాళ్ళతోటి ఓట్లు వేయించుకొని వాళ్ళు రాజు సింహాసనం మీద ఎక్కించడానికి ప్రయత్నం చేయట్లేదు. అక్కడ ఉన్నటువంటి మునులు నిర్ణయించబోతున్నారు. సునీతాం బ్రహ్మవాదినః ప్రకృత్య సమ్మతం వేనం అభ్యషించన్ పతిం భువః. ఇమ్మట మునులు రాణియగు సునీతను ఆహ్వానించి ఆమె అనుమతితో వేణుని భూపతిగా చేశారు. కానీ మంత్రులు దానికి ఏమాత్రమూ సమ్మతింపకుంటారు. సో ఒక అవకాశం ఇచ్చారనమాట. సో మునులు సరే రాజు కావాలి, ప్రస్తుతం రాజుకు కొడుకు ఉన్నాడు, ఆ కొడుకుని రాజుగా చేయడానికి ఆ కొడుకు యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో సునీత, ఆమె అనుమతి తీసుకుని రాజుగా ఈయన చేయడానికి నిర్ణయించారు. కానీ వేణుకు ఉన్నటువంటి ప్రవర్తన గురించి అక్కడ ఉన్నటువంటి మంత్రులందరికీ తెలుసు కాబట్టి మంత్రులు మాత్రం అంగీకరించలేదు. అంటే దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మంత్రుల అంగీకారం లేకపోయినా సరే ఋషుల అంగీకారంతో రాజును చెయ్యొచ్చు. సో ఋషుల యొక్క నిర్ణయం ఏదైతే ఉంటుందో అది అల్టిమేట్ నిర్ణయం అన్నమాట. వేణుడు ఉగ్రమైన వాడు, క్రూరుడు అనే విషయములు తెలిసినది, అందువలన అతడు పట్టాభిషిక్తుడైనాడని విన్నంతనే దొంగలు దుర్మార్గులు మిగులు భీతి చెంది ఎలుకలు సర్పములు కంటబడక దాగిడి రీతి ఎక్కడి వారు అక్కడ దాక్కుండ్రి. భాష్యం, ప్రభుత్వము అతి బలహీనమైనప్పుడు దుర్మార్గులు దొంగలు మిగిలి ప్రబలియుందురు, అదే ప్రభుత్వము దృఢవంతమైనప్పుడు వారందరూ అదృశ్యమగుదురు లేదా ఎక్కడ వారు అక్కడ దాగిపొందురు. వేణుడు మంచి రాజు కానప్పటికీ క్రూరుడు మరియు ఉగ్రమైనటువంటి వాడు అని మాత్రం ప్రసిద్ధి చెందాడు. ఆ కారణంలో రాజ్యము దొంగలు దుర్మార్గుల నుండి విముక్తమయ్యను. అంటే రాజు విచక్షణారహితంగా ప్రవర్తిస్తాడు అనేటువంటి విషయం తెలిసినప్పుడు ఏమవుతుందంటే తప్పు చేసేవాడు కూడా భయపడతాడు. సో నేనేదో చిన్న తప్పు చేస్తే పెద్ద శిక్ష వేసేస్తాడేమో అనేటువంటి భయం కూడా ఉంటుంది అన్నమాట. అందుకని అక్కడ ఉన్నటువంటి దొంగలు దుర్మార్గులు కూడా ప్రబలంగా లేరు అక్కడ. అక్కడ వాళ్ళ యొక్క ప్రతాపం చూపించలేకపోయారు అని చెప్తున్నారు. సారూఢ నృప స్థాన అవమేని మహాభాగాన్ శబ్ద సంభావిత స్వత శ్రీదేవి మదచరణ. సింహాసనమును వెక్కినంతటా ఆ రాజు అష్ట విభూతులతో సర్వశక్తిమంతుడు అయ్యెను. తత్ఫలితముగా అతడు మిగుల గర్వితుడయ్యేను. అహంకారముచే అతడు తనను మహోన్నతునిగా భావించుచు మహాత్ములను అవమానింప మొదలెడేను. ఒక్కసారి సింహాసనం ఎక్కేసరికి ఇప్పుడు ఆయనకి ఐశ్వర్యం అంతా పెరిగిపోయిందనండి. సో ఇంతకుముందు రాజుగా లేనప్పుడు ఉన్నటువంటి దానికి రాజకుటుంబంలోనే ఉన్నా కానీ రాజకోశాగారానికి అధిపతి కాలేడు. అంటే రాజ్యంలో అన్ని ఐశ్వర్యాలకి అధిపతి కాడు.
ఎప్పుడైతే సింహాసనం మీద కూర్చున్నాడో అప్పుడు ఆయన ఐశ్వర్యాలన్నిటికీ అధిపతి అయిపోయాడు. అందుకని అష్టైశ్వర్యాలు పొందినటువంటి వ్యక్తి అనమాట అప్పుడు. సో అష్టైశ్వర్యాలు పొందినటువంటి వ్యక్తికి గర్వం పెరిగిపోయింది అనమాట. సో ఆ గర్వంతో మహాత్ములని కూడా అవమానించడం మొదలుపెట్టాడు. మహాత్ములు అంటే మనకి ఇంతకు ముందే నిర్వచనం చెప్పుకున్నాం, మహాత్ములు అంటే భక్తులు. సో భక్తుల్ని అవమానిస్తున్నాడు అనమాట. భక్తుల్ని అవమానిస్తే ఏం జరుగుతుంది, భగవంతుడు ఊరుకోడు, భక్తుల్ని ఎప్పుడు కూడా టచ్ చేయకూడదు. సో కావాలంటే ఎవరినైనా ఏమైనా చేసుకోవచ్చు, భక్తుల్ని మాత్రం టచ్ చేయకూడదు. భక్తుల్ని టచ్ చేస్తే భగవంతుడు ఊరుకోడు. కానీ ఈయన అదే తప్పు చేస్తున్నారు అనమాట. ఈయన భక్తులను కూడా అవమానించడం మొదలుపెట్టాడు. భాష్యము, ఈ శ్లోకంలో అష్ట విభూతిభి అనగా అష్టైశ్వర్యములచే అను పదము ప్రధానమైనది. అనగా రాజు ఎనిమిది విధములకు ఐశ్వర్యములను కలిగి ఉండివలెను. యోగ సాధన చే రాజులు సాధారణంగా అట్టి అష్ట విభూతులను బడచెడివారు. అట్టి రాజులను రాజర్షులని పిలిచెడివారు. అనగా వారు ఋషులు కూడా అయ్యుండిరి. యోగ సిద్ధి వలన రాజర్షికి సూక్ష్మమైన దానికన్నను సూక్ష్మముగా నగుట, ఘనమైన దానికన్నను ఘనముగా నగుట, కోరినదెల్లా పొందగలుగుట సాధ్యపడేది. ఒక రాజ్యమును సృష్టించుట, ఇల్లరును తన ఆధీనంలోనికి తెచ్చుకొనుట, ఇల్లరును పాటించుట కూడా రాజర్షికి సాధ్యమయ్యేది. ఇవి రాజు యొక్క కొన్ని విభూతులు. వేనరాజు యోగసిద్ధిని వడయకుండాను తన రాజ్యాధికారమును గాంచి గర్వితుడయ్యను. ఆలోచనాపరుడు కానందున అతడు తన అధికారమును దుర్వినియోగపరచి మహాత్ములను అవమానింప మొదలెడెను. రాజు అనేవాడు రాజర్షిలాగా ఉండాలి. రాజర్షిలాగా ఉన్నాడు అని అంటే దాని మీనింగ్ ఏమిటి అంటే, ఒక రాజు ఋషిలాగా కూడా ఉన్నాడు అని అర్థం. ఋషికి జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఉన్నటువంటి రాజు పరిపాలనా విధానము, జ్ఞానం లేనటువంటి రాజు యొక్క పరిపాలన ఎలా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో అక్కడ ఋషిలా ఉన్నప్పుడు ఋషులు ఏం చేస్తారంటే సిద్ధులు కూడా గడిస్తారు. సో ఋషులకి సిద్ధులు ఉన్నట్లే రాజర్షులకు కూడా కొన్ని సిద్ధులు ఉండే అన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు అందరినీ కంట్రోల్ తీసుకొస్తారు, రాజ్యాన్ని మంచిగా పాలించడం కోసం వాళ్ళకు ఉన్నటువంటి సిద్ధుల్ని ఉపయోగిస్తారు. సో సిద్ధుల్ని ఉపయోగించి సాధ్యమైనంత వరకు రాజ్యం మొత్తం కూడా సుభిక్షంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ వేణ మహారాజు రాజే, రాజర్షి కాదు. అంటే ఆయనకి బుర్ర లేదు, రాజుగా ఉన్నాడు. అంటే ఆయనకి ఒక ఋషికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏ మాత్రమూ లేవు, రాజు మాత్రమే. ఒక రాజు అయినటువంటి వాడికి ఉన్నటువంటి అష్టైశ్వర్యాలు ఉన్నప్పుడు ఒక ఋషి స్థాయిలో ఉంటే ఆ ఐశ్వర్యాలను ఎలా ఉపయోగించాలి అనేటువంటి జ్ఞానం ఉంటుంది. అదే ఆ ఋషి స్థాయిలో లేనటువంటి రాజుకి ఏమవుతుంది అంటే ఆ ఐశ్వర్యాలను చూసి గర్వం పెరుగుతుంది. సో గర్వించినటువంటి ఆయన ఇక ఎలా ఆలోచిస్తాడు అంటే, ఆయనకు ఆలోచన ఎలాగూ లేదు కాబట్టి ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు దానితో సద్వినియోగపడేలాగా ఎలా ఉపయోగించాలి అనేటువంటి విషయం కూడా ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యాల గురించి ఆయనకు తెలియదు. సో ఆ విధంగా ఆయన అనాలోచితంగా ఆయన మహాత్ములను కూడా అవమానించడం స్టార్ట్ చేశారు అని. ఏవం మత్తాన ఉత్సిక్తో నిరంకుశ ఇవ ద్విపః పర్యటన రతమాస్తాయ ఐశ్వర్యముచే కన్నుగానని వేణుడు రథమును ఎక్కి అంకుశము లేనట్టి ఏనుగు వలె రాజ్యమంతటను పర్యటించుచు ఎచ్చటికేగిరను భూమి ఆకాశములను కంపింపజేశాను. భలే కంపేర్ చేశారు చూడండి ఇక్కడ. ఒక ఏనుగుకి అంకుశం లేకపోతే ఆ ఏనుగు ఏం చేస్తుందండి, ఏడు పడితే అడిపోతుంది. ఆ ఏనుగును చూస్తే భయపడతారు కదండి. అంటే దాన్ని కంట్రోల్ చేసేటువంటి ఇది లేనప్పుడు దాన్ని చూసి భయపడతారు. అదేవిధంగా వేణును కూడా దాంతోనే కంపేర్ చేస్తున్నారు. అంకుశం లేనటువంటి ఏనుగు ఏ విధంగా అయితే వస్తే భయపడతారో ఆ విధంగా ఈ వేణుడు వచ్చినప్పుడు అక్కడ భూమి ఆకాశం కంపించిపోతుంది అనమాట. ఎక్కడికి వెళ్తే అక్కడ రాజ్యం మొత్తం తిరుగుతున్నాడు. ఆయన రాజ్యంలో ఎక్కడ తిరిగితే అక్కడ భూమి అంతా కూడా కంపించిపోతుంది. ఆపుదామండి ఈరోజుకి ఇక్కడికి. ఇంకొక శ్లోకం చదువు, ఆరో శ్లోకం తర్వాత ఆపుదాం. నయస్తవ్యన దాతవ్యం నయస్తవ్యన దాతవ్యం నహోతవ్యం ద్విజాహ్వచిత్
ఘోషేణ సర్వశః విధులు ఇకపై ఎట్టి యజ్ఞమును నిర్వహింపరాదని, దానమొసగరాదని, హోమము చేయరాదని వేణుడు రాజ్యంలో దండోరా వేయించను. అనగా అతడు అన్ని విధములకు ధర్మానుష్ఠానమును ఆపివేయించను. అంటే ఇంకా ఏదేదైతే చేస్తే మంచిదో అవన్నీ కూడా ఆపేశాడు అనమాట. సో యజ్ఞాలు చేయకూడదు, దానాలు ఇవ్వకూడదు, హోమాలు చేయకూడదు అని చెప్పేసి రాజ్యంలో దండోరా చేసిండు. అంటే ఎక్కడన్నా ఎవరైనా యజ్ఞం చేసినా, దానం చేసినా, హోమం చేసినా కానీ వాళ్ళని శిక్షిస్తాడు అనమాట. ఇప్పుడు ఆ విధంగా అన్ని కూడా దుర్మార్గాలు మాత్రమే చేస్తున్నాడు. లక్ష్మణరావు చదవండి భాష్యం. హరే కృష్ణ. అనేక సంవత్సరముల కిందట వేనరాజు ఏది కావించునో దానినే ప్రపంచంలోని నాస్తిక ప్రభుత్వములన్నీను ప్రస్తుతం కొనసాగించుచున్నవి. ప్రపంచ పరిస్థితి ఎంత గంభీరముగా ఉన్నదనగా ధర్మానుష్ఠానములను నిలిపివేయుటకు ప్రభుత్వములు ఏ క్షణమైనను ఉత్తర్వులు జారీ చేయవచ్చును. క్రమముగా ప్రపంచ పరిస్థితి అతిగా దిగజారి పుణ్యాత్ములు ఈ లోకంలో జీవించడం అసాధ్యం కాగలదు. కనుక బుద్ధిమంతులైన వారు అత్యంత శ్రద్ధతో కృష్ణభక్తిని చేపట్టవలేను. అంతటా వారు ఈ విశ్వములోని దుఃఖమయ స్థితులను అనుభవింపని అవసరం లేకుండా భగవద్ధామమున కేగలరు. హరే కృష్ణ. ఇది ఎప్పుడో మనకి ఎన్ని సంవత్సరాల క్రితం అండి, 75 76 అంటే 1976లోనో 75లోనో రాసినటువంటి భాష్యంలోనే ప్రభుపాదుల వారు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ప్రజా పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయానికి ఒక అంచనా వచ్చేసారు అప్పటికే. ఆయన ఏమి రాస్తున్నారు చూడండి, ఏ విధంగా అయితే వేణుడు ధర్మ కార్యాలను చేయటానికి నిరాకరించారు అదే విధంగా ప్రజాప్రభుత్వాలు కూడా భవిష్యత్తులో అలానే చేస్తాయి అని అంటారు. అలా జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు మనం ఏదన్నా ఒక పుణ్యకార్యం చేయాలని, లేకపోతే భగవంతుడు ఊరేగింపు చేయాలని కనుక మనం కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ పెడితే కలెక్టర్ ఇస్తాడండి పర్మిషన్? వెంటనే ఇవ్వడు. ఒక్కొక్క సంవత్సరం అయితే మనకి జగన్నాథ్ రథయాత్ర చేద్దామని చెప్పేసి పర్మిషన్ అడిగితే రోడ్ల మీద మీరు జగన్నాథ్ని తీసుకురావద్దు, మీకు పర్మిషన్ లేదు అని అంటారు. ఎందుకు అని అంటే ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, లేకపోతే ఇంకా శాంతి భద్రతల ప్రాబ్లం అవుతుంది, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని చెప్పేసి భగవంతుడికి సంబంధించినటువంటి భక్తియుత సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వరు. ఇంకా కొన్ని కొన్ని చోట్ల గుళ్ళల్లో కీర్తనలు చేస్తుంటే మీరు మైకులు పెట్టకూడదు, లేదు అంటే కీర్తనలు చేయకూడదు, చేస్తే పక్కన ఉన్న వాళ్ళకి డిస్టర్బ్ అయింది, ఇలాంటి నియమ నిబంధనలు కూడా పెడతారు. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు వేణు ఎలా చేశాడో అలానే ఇప్పుడు జరుగుతున్నాయి. మీరు యజ్ఞాలు చేస్తారా, యాగాలు చేస్తారా, ఇవన్నీ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా, పక్కనున్న వాళ్ళకు డిస్టర్బెన్స్ లేకుండా, మైక్ పెట్టకుండా, పాట బయటికి వినపడకుండా పాట పాడాలి. సో ఇలాంటి ఒక కండిషన్స్ పెడుతున్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుంది. సో ధర్మ కార్యాలు చేయడానికి పర్మిషన్లు ఉండవు. సో అదే ఇక్కడ జరుగుతుందన్నమాట. వేణరాజు ఏ విధంగా అయితే పరిపాలించాడో అలాంటి ఒక పరిపాలన ఇప్పుడు రాజులు కూడా, ఇప్పుడు పాలకులు కూడా నిర్వహిస్తున్నారు అని. మిగిలింది చదువుదామండి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఈరోజు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మేము కూడా ఆ పరిపాలనలోనే ఉన్నాం ప్రభుజీ, ఆంధ్రప్రదేశ్. అవును ప్రభుజీ.